హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఈ శ్రమ్ పోర్టల్లో పదమూడు కోట్ల రిజిస్ట్రేషన్ల గురించి అందుబాటులో ఉన్న పిఎంఎస్బీవై ప్రయోజనాలు మరియు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకుందాం ఇందులో ఇప్పుడు ఒక్కో కార్మికుడికి పదిహేను వందలు వస్తున్నాయి అసంఘటిత రంగానికి చెందిన పదమూడు కోట్ల మంది కార్మికులు ఈ శ్రమ్ కుటుంబంలో చేరారు ఈ శ్రమ్లో ఇంకా నమోదు చేసుకుని ఆసక్తి గల వ్యక్తులు తప్పనిసరిగా ఈశ్రమ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వద్ద అధికారిక వెబ్సైట్కి లాగిన్ అవ్వాలి డైరెక్టరేట్ జనరల్ లేబర్ వెల్ఫేర్ ఇటీవల తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుండి ఈశ్రమ్ పోర్టల్లో పదమూడు కోట్ల రిజిస్ట్రేషన్ల గురించి ట్వీట్ చేసింది ఈశ్రమ కుటుంబంలో చేరినందుకు పదమూడు కోట్ల మంది అసంఘటిత కార్మికులకు ధన్యవాదాలు అని ట్వీట్లో పేర్కొన్నారు దేశంలోని కోట్లాది మంది కార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అసంఘటిత కార్మికుల కోసం జాతీయ డేటాబేస్ను రూపొందించిందని గమనించాలి ఈ పోర్టల్ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించబడింది మరియు ప్రభుత్వం కార్మికులకు ఈ స్ట్రమ్ కార్డును కూడా అందిస్తుంది ఇప్పుడు కార్మికులు కూడా పిఎంఎస్బీవై పథకం గురించి తెలుసుకోవాలి ఫినాన్స్ సర్వీస్ డాట్ జీఓవి డాట్ ఇన్ ప్రకారం జూన్ ఒకటి నుండి కవరేజ్ పీరియడ్ కోసం మే ముప్పై ఒకటి లేదా అంతకు ముందు ఆటో డెబిట్లో చేరడానికి ఎనేబుల్ చేయడానికి వారి సమ్మతిని తెలిపే పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల వయస్సు గల వ్యక్తులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది వార్షిక పునరుద్ధరణ ప్రాతిపదికన మే ముప్పై ఒకటి వరకు బ్యాంక్ ఖాతా కోసం ఆధార్ ప్రాథమిక కేవైసీ అవుతుంది ఈ పథకం కింద ప్రమాద కవరేజీ ప్రమాదవశాత్తు మరణం మరియు పూర్తి వైకల్యానికి రెండు లక్షలు మరియు పాక్షిక వైకల్యానికి లక్ష రూపాయల ప్రీమియం ఒక విడతలో ఆటో డెబిట్ సౌకర్యం ద్వారా ఖాతాదారుడి బ్యాంక్ ఖాతా నుండి సంవత్సరానికి పన్నెండు తీసివేయబడుతుంది ఈ పథకం పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు లేదా ఏదైనా ఇతర జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అందించబడుతోంది వారు అవసరమైన ఆమోదాలతో సారూప్య నిబంధనలపై ఉత్పత్తిని అందించడానికి సిద్ధంగా ఉన్నారు మరియు ఈ ప్రయోజనం కోసం బ్యాంకులతో అప్ చేస్తారు శ్రమ్ అధికారిక వెబ్సైట్ ప్రకారం వ్యవసాయ కార్మికులు మరియు భూమి లేని రైతులు మాత్రమే శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడానికి అర్హులు ఇతర రైతులు ఈ స్ట్రం పోర్టల్లో నమోదు చేసుకోవడానికి అర్హులు కాదని గమనించాలి ఈ పోర్టల్లో ఇంకా నమోదు చేసుకుని వారు కొన్ని సాధారణ దశలను అనుసరించడం ద్వారా నమోదు చేసుకోవచ్చు అదేలానో చూద్దాం నెంబర్ వన్ శ్రమ్ డాట్ జీఓవి డాట్ ఇన్లో అధికారిక వెబ్సైట్కి లాగిన్ చేయండి నెంబర్ టూ హోమ్ పేజీలో ఉన్న రిజిస్టర్ ఆన్ ఈశ్రామ్ లింక్పై క్లిక్ చేయండి నెంబర్ త్రీ ఆధార్ లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ మరియు క్యాప్చా కోడ్ను నమోదు చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయండి నెంబర్ ఫోర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి తదుపరి సూచనలను అనుసరించండి ఏదైనా ప్రశ్న లేదా మరిన్ని వివరాల విషయంలో ఆసక్తి గల వ్యక్తులు ఈశ్రామ్ డాట్ జీఓవి డాట్ ఇన్ వద్ద అధికారిక వెబ్సైట్కి లాగిన్ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి